అందరికీ నమస్కారం అండి. నేనండి బిందాస్ బేబక్కనండి. ఏంటో ఈ జనాలు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టేసి మళ్ళీ దాని మీద డిబేట్లు కూడా పెడుతున్నారు. అవునండి బాబు, ఒక బిచ్చగాడి ఫోటో గురించే ఈ రచ్చంతా. పాపం బిచ్చగాడు ఎక్కడో ట్రాఫీ సిగ్నల్ గాడ బిచ్చమెత్తుకుంటుంటే చేతిలో ఫోన్ ఉన్న ఒక మహానుభావుడు పుణ్యాత్ముడు ఎవడో కానీ ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఎందుకంటే ఆ అబ్బాయి నల్ల టీషర్టు కళ్ళ జోడు పెట్టుకుని కొంచెం మోడర్న్గా ఉన్నాడులేండి. ఇంకేముంది, ఆ ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ అయిపోయినది. వైరల్ అవడమే కాదండి, దాని మీద డిబేట్లు కూడా పెడుతున్నారు. డిబేట్లు ఏంటి అనుకుంటున్నారా? ఆయ్, మరే సినిమా హీరోల్ని పోల్చుకుంటా డిబేట్లు పెడుతున్నారనమాట. ఆ హీరోలా ఉన్నాడా, ఈ హీరోలా ఉన్నాడా అని. పుష్ప సినిమాలో అల్లు అర్జున్లా ఉన్నాడని కొంతమంది, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోష్ను ఆదిత్య రాయ్లా ఉన్నాడని కొంతమంది, ఇట్టా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెట్టుకుంటున్నారు, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. హాయ్, ఇట్లాంటి పనికి మాలి పోస్టులు పెట్టుకునే బదులు ఏదైనా పనికొచ్చే పని చేసుకోండిరా బాబు అని ఆ హీరోల అభిమానులు తిట్టుకుంటానే ఉన్నారు. పక్కన ఆయన మనోళ్ళు ఎక్కడ ఆపట్లేదు. కాకపోతే ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ మోడర్న్ బిచ్చగాడు కూడా హీరో అయిపోయినట్టేగా. హాయ్, కానీ గతంలో చూసుకుంటే కొంతమంది బిచ్చగత్తెలు బిచ్చగాళ్ళు పాటలు పాడి ఇంగ్లీష్లో మాట్లాడి గట్రా బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళకు కూడా చాలామంది సాయం చేశారు. కానీ ఈ బిచ్చగాడు మాత్రం అతని ప్రమేయం లేకుండానే ఫేమస్ అయిపోయాడు. మరి ఇతనికి ఏమాత్రం సాయం దొరుకుతుందో చూద్దాం. మరి ఇప్పటికీ ఏ సంగతులు అండి, ఇంకొన్ని సంగతులతో మళ్ళీ వస్తాను. అప్పుడు దాకా బిజినెస్ వివేకను గుర్తెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసేయండి. అదే చేత్తో R24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్.